హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ సంక్షేమ శాఖ నుండి మరొక రెండు నోటిఫికేషన్స్ టెన్త్ పాస్ అయినటువంటి వారు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా వితౌట్ ఎగ్జామినేషన్తో రిలీజ్ కావడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి సంక్షేమ శాఖకు సంబంధించి తెలంగాణలోని రెండు జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి మొదటి జిల్లా వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఈ సంక్షేమ శాఖలో పనిచేయడానికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అలాగే అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నుంచి మే ఫస్ట్ వరకు దరఖాస్తులు ఆ పర్టులర్ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నందు సమర్పించాలని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మరొక జిల్లా వచ్చేసి జనగామ జిల్లా నుంచి నాలుగు పోస్టులతో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జెండర్ స్పెషలిస్ట్ లాంటి పర్టులర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ జిల్లాకి సంబంధించినటువంటి వారు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని సో ఈ రెండు సంక్షేమ శాఖల నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ముందుగా మనకి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయశంకర్ భూపాలపల్లి హ్యాస్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ జయశంకర్ భూపాలపల్లి క్యాండిడేట్స్ ఫర్ ది ఫాలోయింగ్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఇన్ డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జయశంకర్ భూపాలపల్లి అని చెప్పేసి ఇచ్చారు సో ఈ పర్టికులర్ డిహెచ్ఈడబ్ల్యూ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ కింద అకౌంట్స్ అసిస్టెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ అకౌంట్స్లో కానీ లేదా అదర్ డిసిప్లిన్స్లో కానీ మీరు డిగ్రీ చేసుకున్నట్లయితే విత్ అకౌంట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కలిగి ఉండి సో దీనికి సంబంధించి మీరు డిగ్రీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఒకటే పోస్ట్ ఉంది ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఈ పట్ల జాబ్ రోల్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఒకటే పోస్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి పదిహేను వేల ఆరు వందల రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించి జయశంకర్ భూపాలపల్లికి జా సంబంధించినటువంటి భూపాలపల్లి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టారు అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ట్వంటీ ఏప్రిల్ నుంచి మీరు మే ఫస్ట్ లోపు అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పం పిలవడం జరుగుతుంది సో వారు ఆ పర్టులర్ అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి మేము రెలవెంట్ స్టడీ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేటివిటీ క్యాస్ సర్టిఫికేట్కి సంబంధించిన ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అటెస్టేషన్ చేసి ఆ జిరాక్స్ కాపీస్ని తీసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ పర్టికులర్ అడ్రస్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ రూమ్ నెంబర్ టెన్ ప్రగతి భవన్ భూపాలపల్లి అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు ఈ అడ్రస్లో మీరు వర్కింగ్ డేస్లోనే మీరు పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఇది జయశంకర్ భూపాలపల్లి కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఈ వెబ్సైట్లోనికి వస్తే మీకు ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్ ఉంటుంది సో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేసి మీరు రెండు రకాల పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో మీరు అప్పుడు టూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని పోస్టులు తక్కువ ఉన్నా కూడా మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి మరొక నోటిఫికేషన్ మనకి జనగాం జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు భూపాలపల్లి జిల్లాకి సంబంధించి కూడా మాక్సిమం ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ క్లియర్గా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు సో ఆ జిల్లాకి సంబంధించినటువంటి వారు కూడా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ జెండర్ స్పెషలిస్ట్ అలాగే స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్పేసి ఇచ్చారు అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నాలుగు రకాల పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఎంటీఎస్ పోస్టులకి టెన్త్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఇంకా స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి డిగ్రీలో ఎకనామిక్స్లో కానీ బ్యాంకింగ్లో కానీ అదర్ సిమ్ సిమిలర్ డిసిప్లిన్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు శాలరీ ఇస్తారు జెండరల్ స్పెషలిస్ట్కి సంబంధించి డిగ్రీ ఇన్ సోషల్ వర్క్లో కానీ అదర్ సోషల్ డిసిప్లిన్స్లో కానీ చేసి ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఇంకా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్కి సంబంధించి డిగ్రీ ప్రిఫరబ్లీ ఇన్ సోషల్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ న్యూట్రిషన్ మెడిసిన్ ఆర్ హెల్త్ మేనేజ్మెంట్ సోషల్ వర్క్ రూరల్ మేనేజ్మెంట్ లాంటి ఈ పర్టికులర్ టాపిక్స్ మీద మీరు కనుక డిగ్రీ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్త్ ఏప్రిల్ లోపు మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ సో మీకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి మేము రెలివెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ నేటివిటీ క్యాస్ట్ అండ్ బర్త్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఇప్పట్ల డిపార్ట్మెంట్కి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి కి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటిమేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు వారు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి సో ఈ విధంగా మనకి వితౌట్ ఎగ్జామినేషన్ ఈ రిక్రూట్మెంట్స్ అయితే చేస్తున్నారు ఈ రెండు జిల్లాల నుంచి ఇది జనగామ జిల్లాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో ఈ వెబ్సైట్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అలాగే ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చారు నేను మీకు ఈ రెండు డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే చూసి అప్లై చేయండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్